పొన్నల లక్ష్మయ్య 1944 ఫిబ్రవరి 15న వరంగల్ జిల్లాలోని ఖిలాష్పూర్లో జన్మించారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పొన్నల పట్టుదల కృషితో మెకానికల్ ఇంజనీరింగ్ లో పీజీ పూర్తి చేశారు. 60వ దశకంలో విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటూనే సొంతూరు అభివృద్ధికి వెనకబడిన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేశారు. ఆ తర్వాత కారంచెడ్డులో జరిగిన దళితుల ఊచకోత ఘటన పొన్నలను పాలిటిక్స్ వైపుగా అడుగులు వేయించింది. కారంచేడు ఘటనను తీవ్రంగా వ్యతిరేకించిన పొన్నల అందుకు నిరసనగా భారీ ర్యాలీలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరిన పొన్నల జనగాం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, వివిధ ఉన్నత స్థాయి కంపెనీల్లో పనిచేసిన అనుభవం పొన్నాలకు బాగా కలిసొచ్చింది. అందుకే ఆయనకు భారీ నీటిపారుదల శాఖ, ఐటీ శాఖ పదవులు వరించాయి. ఇక భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా జలయజ్ఞం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పొన్నాల హయాంలో పురుడు పోసుకున్నవి. ఐటీ మంత్రిగా హైదరాబాద్ ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటిన గొప్పతనం కూడా పొన్నాలదే కావటం గమనార్హం. పార్టీకి వీర విధేయుడుగా, అధిష్టానానికి నమ్మిన బంటుగా పొన్నాలకు మొదట్నుంచి పెద్దల ముందు మంచి పేరుంది. ఇక 1992లో తిరుపతి వేదికగా పార్టీ నిర్వహించిన ప్లీనరీని పొన్నాల డీల్ చేసిన తీరు ఢిల్లీ పెద్దల మనసు దోచుకుంది. ఆనాటి నుంచి నేటి వరకు చెప్పిన మాట వినే లీడర్గా పేరు తెచ్చుకున్న పొన్నాల అదే రీతిని కొనసాగిస్తూ ఇప్పుడు పీసీసీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు.